नमस्ते अंडी लक्ष्मी वंटल स्वागत वीडियो बेंडकाय मज्जिग पुलुसु एला चेसुकोवालो चूपिस्ता मीरु कूडा मी इंट्लो ट्राई चेयंडी फस्ट टाइम ना वीडियोस वस्तानट्लयिते सब्स्क्राइब चेसुकोंडी पक्कने उन्न बेल ऐकान नोक्कंडी बेंडकाय पुलुसु चेसुकोवडानिकि फस्ट टवेल विच्चुकोनि बांडि पेट्टेसुकोवालंडि दांट्लो 3 टेबुल स्पून आयिल् वेसुकोवालं आयिल् ईटिक्काक ओक चिटिकुडु मेंतुलु वेसुकोवालंडि हाफ स्पून आवाल वेसुकोवालं हाफ स्पून जीलक्र हाफ स्पून मिनपप्पु हाफ स्पून शनगपप्पु कोन्नि एल्लुल्लिपाय रम्मलु इट्ला तोक्क तीसि कच्चा पच्च चेसुकोनि वेसुकोवालं इप्पुडु इवि कलुपुकुंटा फ्राई चेसुकोवालंडि ఎల్లుల్లిపాయ కాస్త ఎగినాక ఒక ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేసుకోండి వేసుకోవాలండి ఇప్పుడు ఇవి కూడా బాగా కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలా ఉల్లిపాయ కాస్త ఎగాక కొద్దిగా కరేపాకు వేసుకోవాలండి ఒక 6 పచ్చిమిర్చి 2 ఎండుమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఇవి కూడా కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలా इवन्नी कास्त एगिनाक इप्पुडु बेंडकाय मुक्कलु वेसुकोवालंडि हाफ केजी बेंडकायलु तीसुकोनि नेनु इट्ला कडिगि आरबेट्टुकोनि इवि कट् चेसुकुन्नानंडि ई विधंगा कट् चेसुकुन्नानु इप्पुडु इवि वेसेसुकुन्नामु बेंडकायलकि कास्त साल्ट् वेसुकुन्नाम इप्पुडु तोंदरगा मग्गुतायंडि इप्पुडु इवन्नी बागा कलिपेसुकोवाला मंट मीडियम फ्लेम पेट्टुकोनि कलुपुकोवाला బెండకాయలన్నీ ఇట్లా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి రెండు టమాటాలండి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలా ఇప్పుడు ఇవి కూడా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి ఇట్లా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటా ఉడికించుకోవాలా 5 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకున్నాము చూడండి టమాటాలు బాగా ఉడికిపోయాయి టమాటాలు బెండకాయలు కూడా ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి 1 స్పూన్ ధనియాల పొడి మిరకాయలు వేసాం కదా చూసుకొని కారం వేసుకోవాలండి 1 స్పూన్ కారం 1/2 స్పూన్ జీలకర్ర పొడి అండి రుచికి తగ్గట్టు salt ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి ఈ మసాలా అంతా పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మజ్జిగ వేసుకోవాలండి పుల్లటి మజ్జిగ అయితే బాగుంటుందండి చూడండి ఈ విధంగా ఉండాల మజ్జిగ చిక్కగా ఉండకూడదు మరి పల్చగా ఉండకూడదు 2 కప్పులు మజ్జిగ వేసుకోవాలా మజ్జిగ చేశాక ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్నాము మజ్జిగ చేసాక ఒక 3 నిమిషాలు ఈ ఫ్లేమ్ లో ఉడికించుకుంటే చూడండి రెడీ అయిపోయింది మజ్జిగ పులుసు రెడీ అయిపోయిందండి మీకు కావాలంటే పల్చగా కావాలంటే ఇంకా కొన్ని మజ్జిగ చేసుకోవచ్చు లేదు చిక్కగా కావాలంటే ఇంకా కాసేపు పెడితే ఇంకా కొంచెం చిక్కగా అయిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర వేసుకున్నామండి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలా కొత్తిమీర వేసాక కలిపేసి గిన్నెలోకి తీసేసుకున్నామండి స్టవ్ ఆపేసి ఇంకా గిన్నెలోకి తీసేసుకున్నామండి బెండకాయ మజ్జిగ పులుసు రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ చూద్దాము చాలా బాగుందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ బెండకాయ మజ్జిగ పులుసు వచ్చి నానమ్మ చేసేది ఎప్పుడు అందుకే ఈ రోజు చేసినాను చాలా బాగుంటుంది ఇది అన్నం లేక కానీ ముద్ద లేక కానీ దేంతకైనా బాగుంటుంది మజ్జిగ బాగా పుల్లగా ఉండేటప్పుడు చూసి ఈ బెండకాయ పులుసు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి అందరికీ కూడా పంపించండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి.